ఎంత గొప్పవారైనా రాజులైనా పేదవాళ్ళైనా సరే గుడికి వెళ్ళి తమ కష్టాలన్నీ చెప్పుకుంటారు. అలా పవర్ హౌస్లుగా పరిగణించే ఈ గుడి వెనకాల ఉన్న శక్తిని మనం తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కదండి, గుడికెళ్ళొచ్చాను. ప్రతి శుక్రవారం గుడిలో లలితా సహస్రనామము సౌందర్యలహరి చదువుతుంటారండి. కాసేపు కూర్చుని నేను కూడా చదువుకుని వచ్చాను. ప్రశాంతంగా అనిపిస్తోంది. అయినా గుడికి వెళ్ళి ఊరికే కూర్చున్నా ఏదో మానసికోత్తేజం, శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. అది గుడి మహిమండి. మా అబ్బాయి అంటాడు, అదేంటమ్మా అలాంటావు, గుడిలోనే ఉంటాడా దేవుడు, ఇంట్లో పూజ చేస్తావుగా ఇక్కడుండడా అని. వాడే కాదు, చాలామంది ఇతరం పిల్లలు గుడికెళ్ళి దండం పెట్టుకో అనగానే మొదట వేసే ప్రశ్నే ఇది. కాని దానికి సమాధానం చెప్పేంత సహనం, అవగాహన రెండూ లేక మనం పిల్లల్ని నోరు మూసుకొని చెప్పించేయి అని అరుస్తాం. లేదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం అని వదిలేస్తాం. కానీ ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చేద్దాం అని టైం కేటాయించం. అసలు మనం పట్టించుకోం. కానీ మన దగ్గర కంటే మన గుళ్ల మీద విదేశీయులే ఎక్కువ రీసెర్చ్ చేశారండి. మన గుళ్ళు ఎప్పుడూ శిల్పకళా నిలయాలుగా, లలిత కళల ప్రోత్సాహకర్తలుగా, భక్తి భాండాగారాలుగా ఇతర దేశీయుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రాజుల కాలంలో అత్యంత ఎక్కువ ఆలయాల నిర్మాణాలు జరిగేవి. కారణం, గుడిలో సదా జరిగే కార్యక్రమాలు, గుడి నిర్మాణం దగ్గర్నుంచి దానిపై వేలమంది ఆధారపడి బతికేవాళ్ళు. పూర్వం ఆలయ నిర్మాణం అంటే శిల్పులు, కళాకారులు, చిత్రకారులు అందరూ ఆలయ నిర్మాణానికి తమ జీవితాన్ని వెచ్చించేవారు. ఆలయం అంటే ఒక పవర్ హౌస్. దాని నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధ, భక్తి, నిబద్ధత కలిసి ఉండేవండి. ఆలయ నిర్మాణంలో గాలిగోపురం నుంచి ఆలయ ప్రాకారాలు, బలిపీఠం వీటన్నిటికీ ఎంతో ప్రాముఖ్యతుండేది. వాటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యత ఉండేది మూలవిరాట్టుకి, గర్భగుడికి. మూలవిరాట్టుని స్థాపించే ప్రదేశం భూమి నుండి అయస్కాంత శక్తి, గాలి నుండి విద్యుచ్చక్తి గ్రహించి దాని నుండి వెలువడే పాజిటివ్ రేస్ని అందరికీ పంచగలిగే ప్రదేశమై ఉంటుంది. దాన్ని నియంత్రించి గర్భగుడిలోని మూలవిరాట్టుకి సమతౌల్యంగా అందించడానికి రాగిరేకుపై ఆయా దేవతల రూపాన్ని బట్టి చక్రాన్ని స్థాపించి అభిమంత్రించి స్థాపితంచేసేవారు. గాలిగోపురం పంచలోహాలతో నిర్మించడం వల్ల దానిలో ఎలక్ట్రిక్ కండక్టర్స్ పనిచేసి లోహాలు కూడా మంచి అర్థింగున్న లైట్నింగ్ అరెస్టర్స్గా ఊరిలో పిడుగులు, మెరుపుల్ని గ్రహించి నివారించే శక్తి కలిగి ఉండేవి. అందుకే పూర్వం ఆలయ నిర్మాణం కేవలం శిల్పకళా నైపుణ్యమే కాదు, శాస్త్రీయతతో కూడిన కళావైభవం. అందుకే మన ప్రాచీన దేవాలయాలన్నీ ఏదో ఒక అద్భుతమైన ప్రత్యేకత కూడి ఉండేవి. వాటిలోని అయస్కాంత, విద్యుత్ తరంగాలు భక్తులకి అనుకోని సాంత్వన చేకూరుస్తాయి. తమ కష్టాలను, బాధలను మరిచిపోయి భగవత్ సన్నిధానంలోని శక్తికి దాసోహం అని మనిషి మైమరిచేట్టు చేస్తాయి. ప్రాచీనమైన ఆలయాలు ఎన్నో, వాటి నిర్మించిన విధానం అంతకంటే అద్భుతం. అసలు ఇప్పటి మానవులకి ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక చేయలేని, నిర్మించలేని అద్భుతాలెన్నో మన పూర్వీకులు మనకందించారు కాదంటారా? లేపాక్షిలోని వేళ్లాడే స్తంభం, కోణార్క్లో రథమాకారంలో ఉన్న గుడి, బ్రిటిషర్స్ వల్ల ధ్వంసం చేయబడిన గాల్లో ఉండే సూర్యవిగ్రహం. కాని నేటికే ఆ చక్రాలు సన్డయల్స్గా పనిచేస్తాయి. మహారాష్ట్రలోని కైలాస్ టెంపులు ఇప్పటి శాస్త్ర పరిజ్ఞానం ప్రశ్నించే పెద్ద క్వశ్చన్ మార్క్స్గా ఉండిపోయింది. అసలు ఆలయం అనగానే దానిలో ఒక పవిత్రతను దర్శించే హిందువులు ప్రశ్నించుకున్నా తీగలాగితే ఎన్నో డొంకల్ని కదపచ్చు. ఆ ప్రయత్నం పాశ్చాత్యులు చేస్తున్నారు. మనం ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాం. అటు నమ్మకం ఉంచం, ప్రశ్నించి పూర్తిగా దానిలో నిగూఢార్థమూ గ్రహించం. కాని పెద్దవాళ్లు ముందు నుంచి మనకు అందించిన ఈ సంపదంతా ఆ పెద్దవాళ్లకేదో పనిపాట లేక చేసిన పని అని మనల్ని మనమే హేళం చేసుకుంటూ ఉంటాం. దానివల్ల వేరే దేశాలు మన సంస్కృతి, సాంప్రదాయం గురించి మనకి చెప్పే పరిస్థితొచ్చింది. కాబట్టి కొంచెం మనసు పెట్టి ఆలోచిద్దాం. పిల్లలకి ఎంతో ఉన్నతమైన మన ఆలయాల నిర్మాణం గురించి మరింత విశదీకరించి చెబుదాం. అప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నిండి మనలో కాస్మిక్ ఎనర్జీని కలిగించే ఆలయాల గురించి సదవగాహన పిల్లలకి కూడా వస్తుంది. ఆలయంలోని ప్రతి విగ్రహం, ప్రతి ఆచరణ, ప్రతి స్తంభంలోనూ, వస్తువులోనూ పంచభూతాలు నిక్షిప్తమై మన పాంచభౌతిక దేహానికి అప్రయత్నంగానే ఒక ఆధ్యాత్మిక భావనని, మేధాశక్తిని ఇచ్చి మనలోని ఇంద్రియాలపై పాజిటివ్గా పనిచేస్తుందని, దానివల్ల మనలోని కుండలినీ శక్తులు జాగృతమై మనం కూడా ఆ అద్భుత అనుభూతికి లోనవుతామని పిల్లలకి లేదా గుడికెందుకు అని ప్రశ్నించేవారికి చెప్పి చూడండి. వారే సమాధానాలు వెతుక్కోడానికి గుడికెళ్తారు. ఏమంటారు?
విదేశీయుల బారిన పడి చాలా గుడ్లు తమ కళలని పోగొట్టుకున్నాయి. అలాంటి వాటికి పునర్జీవనం ప్రసాదించే అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరింతమందికి షేర్ చేయండి.